రేయ్ చూసుకొని రావా. నేను కరెక్ట్ గా ఇండికేటర్ వేసాను కదా. ఇండికేటర్ అక్కడ వేయాలి, ఇక్కడికి వచ్చేస్తావా? అరే నేను అక్కడ వేసాను. ఎందుకు మేడం ఆవిడ కరెక్ట్ గానే వచ్చారు, నువ్వు రాంగ్ గా వచ్చావు. కావాలంటే అతనే అడిగాడు సార్. నేను చూసుకుంటాను కదా. ఏరా చెల్లెని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలని తెలియదు. చెల్లి కాదు సార్, లవర్. ఇది నీ లవరా? ఏంటంటే నీ టేస్ట్ ఎలా ఉంది? ఉండండి సార్, నేను చూసుకుంటాను. ఉండమ్మా, నేను ఉన్నాను కదా. వదిలేయండి సార్, నేను చూసుకుంటా. మీరు ఎందుకన్నా సార్? ఈ ఏరియా గుర్ఖాలంతా నాకు బాగా తెలుసు సార్. చెప్పుకుందా, లైసెన్స్ ఉంది, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ని కనెక్ట్ చేసావా? బైక్ లో వెళ్ళడానికి దానికి ఏంటండి సంబంధం? తనని కనెక్ట్ చేయడం తెలిసింది, ఆధార్ కార్డు కనెక్ట్ చేయడం తెలియదా? ఏదో నుంచి మాట్లాడుకో, గుండెల మీద కుదుతా సార్. మాకు టైం అవుతుంది, ఉండమ్మా. నేను ఉన్నాను కదా. రే హెల్మెట్ ఉందా? ఉంది. నీకు కాదు, బండికి హెల్మెట్ ఉందా? అనవసరంగా మాట్లాడుతున్నారు. రాస్కల్ ఎదురించి మాట్లాడుతున్నారు సార్, నెంబర్ నోట్ చేసుకోండి. మీరు రెండు చేతులు బిజీగా ఉన్నాయి, అక్కడ ఉండండి. మేడం మీరు నోట్ చేసుకోండి. ఏంటిది నంబర్? చూసుకొని వెళ్ళండి గజాన్ రాసుకోండి. ఏంటది మేడం? అబ్బా బ్యాగ్ సూపర్. మేడం మీ హ్యాండ్ బ్యాగ్ గురించి చెప్పాను. హ్యాండ్ బ్యాగ్, అయ్యో ఎంత అందమైన నవ్వో. పక్కనే వెళ్తుందో పక్షి అనిమేషన్ మొహం, దాంతో తిరగండి, ఇమేజ్ పోతుంది. చాలా బాగుంది. ఏయ్ బోరా అమలు బో. బస్ ఏమిటిది? బిల్డింగ్. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు టీ కొట్టు పెట్టుకున్నావో. అది నాకు తెలియదా వంకాయ. బోర్డు మీద ఏం రాసి ఉంది? అరే లాంగ్వేజ్ నేర్పించే ప్లేస్. లాంగ్వేజ్ నేర్పిస్తారా అంటే ఏంటి? బా ఏ బోరా బాస్, అడుగుతున్నాగా చెప్ బాస్. నేను ఎంత డీసెంట్ గా మాట్లాడుతున్నాను, నువ్వేంటి బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు? నేను 10th 3 సార్లు అటెంప్ట్. నేను ఎలాగైనా అందులో చేరాలి, అందుకేం చేద్దాం చెప్పు. ఓ డబ్బులు ఉంటే ఎవడైనా వెళ్ళి జాయిన్ అయ్యి వచ్చాయా? నువ్వు టీ తాగు, వచ్చే వాళ్ళందరినీ తరిమేస్తున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? ముందుకి నుంచి బయలుదేరి లేదని వేణి పోసేస్తాను. వచ్చాడు కొత్తగా చేరింది నువ్వే కదా? అవును సార్. రామ్ కిల్డ్ రావణ్, చేంజ్ ద వాయిస్ సార్. రామా కిల్డ్ రావణ, చేంజ్ ద వాయిస్ సార్. తెలుసా? రామా కిల్డ్ రావణ. Yes, I love you. యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ గా మార్చమంటే నువ్వు కామెడీ చేస్తున్నావు. నేను ఎవరు అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ తో చేరమన్నారు? మేము 5000 అడ్వాన్స్ ఇచ్చే వచ్చాం. అలాగా అయితే ఇవి అన్న కూర్చో. అక్కడ చూసి రాసుకో. ఏయ్ ఏయ్ నీ ఎంకమ్మ. కాదు కాదు, మనం ఫ్రెండ్స్ ఊరికే. అబ్బా అక్కడ చూసి రాసుకోరా ఉల్లిపాయ. బాస్ ఏంటి సార్ మిమ్మల్ని వెనక కూర్చోమంటే ఇక్కడ కూర్చున్నారు? వెనకాల కూర్చోమని చెప్పారు మీ సారు. ఆయన ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో 301 బెడ్ మీద బొక్క పొరలా పడుకున్నారు. పక్కన బెడ్ ఖాళీ ఉంది, వెళ్తావా? ఓ అయితే మన ఫ్రెండ్స్ అయిపోదామా? ఇదిగో ఒక వేలు పట్టుకో. ఏంటి బాస్? నీకు 5000 ఇవ్వడం వేస్ట్, పోరా. ఎల్లో కలర్ డ్రెస్ ఓకే అంటే లేచిపోవచ్చు. రెడీగా ఉండరా? వారం వరకు ఈ చేతిని కడగనే కడగను. ఏంటి తిరిగి చూడడం లేదు? ఇలాగే బాస్, మేము రోజు కలుసుకుంటాం, నవ్వుకుంటాం, మాట్లాడుకుంటాం. నా పనులన్నీ పక్కన పడేసి ఆమె వెనకాలే తిరగడం మొదలుపెట్టాను బాస్. చూస్తే సడన్గా ఓ 4 రోజుల పాటు క్లాస్కే రాలేదు బాస్. నేను కంగారు పడి కృంగిపోయాను బాస్. ఆ తర్వాత పిల్లల్ని అడిగి తెలుసుకుంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కన్ఫర్మ్గా లవ్ చేస్తుంది. గజాగా నేను రోజులుగా చూడలేకపోతున్నాను, కలవలేకపోతున్నాను. అతను మాత్రం రాకపోతే ఎవడైనా ఫారెన్ వాడితో నా పెళ్లి అయిపోతుందని అమ్మాయి ఏడుస్తుంటే చూడలేక నాకే ఏడుపు వచ్చింది బాస్. గజాని నా పేరు చెప్పిందా బాస్? అవును బాస్. మీకు మీతో మేము అబద్ధాలు ఆడతామా? ఒక బ్లాక్ పెప్పర్ చికెన్. నేను అప్పుడే మీకు ఫోన్ చేసి ఉంటాను బాస్, కానీ ఈ ఫోన్ ఉందే కాళ్ళు వెళ్ళట్లేదు, చార్జ్ నిలబెట్టలేదు, అప్పుడప్పుడు హ్యాంగ్ అయిపోతుంది, తీసి పడేసేయాలనిపిస్తుంది బాస్. పడే బాస్. బాస్ ఇదిగో బాస్, కొత్త ఫోన్ కొనుక్కుని మాట్లాడు. ఓకే బాస్. మీరు చెప్పేదంతా ట్రూతే కదా, నిజమే కదా, ఇంగ్లీష్ తెలీదా? కానీ ఒక విషయం బాస్, మీరు లేకపోతే ఆ పిల్ల చచ్చిపోతుంది బాస్. తను లేకపోతే నేను చేస్తాను బాస్. రేపే వెళ్తాను, పిల్లని అడుగుతాను, ఎవడేం చేస్తాడో చూస్తాను. ఓకే, ఈ దారిలోనే వాళ్ళు నాన్న వస్తాడు, వచ్చాడు కరెక్ట్ చేస్తాను. ఎవరయ్యా నువ్వు? అంటించండి. ఎందుకయ్యా? మీ ఇంటికి అల్లుడు కావాలని కోరుకుంటున్నాను. ఈ బక్రా మామకు అర్థం కాలేదనుకుంటాను. హమారా కూతురు మీద నాకు కన్ను హై. ఏమిటి లబ్బా తీసాడు? చవడికి మర్యాద తెలీదు.
నిజంగానే చెప్తున్నారా బాస్? అవునండి. కజిన్ సిస్టర్ అయి ఉన్నా కూడా నాకు ఇవన్నీ తెలియదు. ఇప్పుడు కూడా ఆమెను వాళ్ళ ఇంట్లో ఆ తెల్లతోలు కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కొట్టి టార్చర్ చేస్తున్నారు బాస్. నా గుడ్డి పగిలిపోతుంది. ఆమెను కనుక నాకు ఇచ్చి పెళ్లి చేశారంటే నేను బాగా చూసుకుంటాను. మీకు ఏం కావాలో హెల్ప్ చేస్తాను. ఏ హెల్ప్ అయినా చేస్తారా? ఏ హెల్ప్ అయినా చేస్తారా? అది ఏం లేదు బాస్, కీర్తి వాళ్ళ నాన్న దగ్గర ఒక బిజినెస్ కోసం 10 లక్షలు తీసుకున్నాం. అది తిరిగి ఇవ్వకుండా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎలా మాట్లాడడం అన్నదే మా కన్ఫ్యూషన్. అదే చాలా టెన్షన్ గా ఉంది బాస్. డబ్బు అండ్ బాస్ బోర్డు డబ్బు. ముందు మీ సిస్టర్ కి ఏమైందో చూడండి. మీ అకౌంట్ నంబర్ నాకు ఇవ్వండి, నెక్స్ట్ మినిట్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను. అకౌంట్ నంబరే కదా, ఇదిగోండి ఇస్తాను. ఏమండి మీరు ఇప్పుడు మందులో ఉన్నారు? రేపు ఉదయం స్పష్టంగా ఇలాగా మాట్లాడండి, తర్వాత మీ లవ్ మెటర్ని ఎలా సెటిల్ చేయాలో ఆలోచిద్దాం. సార్ ఉండండి, సార్ ఉండండి, సార్ నెంబర్ ఇచ్చేస్తాను. నేను ఫాలో అవుతానులే.